హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష గురించిన పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎన్ఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మాత్రమే ఈ ఎన్ఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మెరిట్ విద్యార్థులకు ఈ ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ అనేది ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మెరిట్ విద్యార్థులు వారి చదువును ఇంటర్మీడియట్ వరకు కొనసాగించేలా చూడడానికి గాను కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి ఈ ఎన్ఎంఎస్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్ఎంఎస్ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది వారి యొక్క అకౌంట్కు డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ MHRD ఆధ్వర్యంలో ఎన్ఎంఎస్ స్కీమ్ అనేది కొనసాగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఎంఎస్ పరీక్షను నిర్వహిస్తాయి. మొత్తం దేశవ్యాప్తంగా 100,000 మందికి ఈ ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ అనేది అందజేయడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4087 మందికి ప్రతి సంవత్సరం కూడా ఎన్ఎంఎస్ స్కాలర్షిప్లు అనేవి కేటాయించడం జరిగింది. 2015 ఈ పరీక్షకు సుమారు 3,000 పాఠశాల నుంచి 40,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 2018 6,000 పాఠశాల నుంచి 85,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష రాయడానికి కాంపిటీషన్ అనేది పెరుగుతుందని మనం గమనించవచ్చు అన్నమాట. ఈ ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష రాయడానికి అర్హతలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, విద్యార్థి ప్రభుత్వ లేదా ఎయిడెడ్ లేదా మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థి యొక్క తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 150,000 మించరాదు. అలాగే విద్యార్థికి 7వ తరగతి పరీక్షలో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. SC ST విద్యార్థులకు 1% మినహాయింపు కలదు. అంటే SC ST విద్యార్థులకు 7వ తరగతిలో 50% మార్కులు వస్తే సరిపోతుందన్నమాట. తర్వాత ఈ 2020 సంబంధించి ఎన్ఎంఎస్ నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు విడుదల కాలేదు. COVID-19 దృష్ట్యా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డిలే కావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చి నవంబర్లో ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇది డిలే కావడం జరిగింది. 10 రోజుల్లో ఈ నోటిఫికేషన్ అనేది రావచ్చు. అయితే దీనికి సంబంధించి స్కాలర్షిప్ అమౌంట్ అనేది మనం చూస్తే కనుక ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు, అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 సంవత్సరాలకు 48,000 రూపాయలు విద్యార్థి యొక్క అకౌంట్కు జమ చేయడం జరుగుతుందన్నమాట. అయితే గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ స్కాలర్షిప్ పరీక్షకు ఎంపికైన విద్యార్థులు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎంపికైన విద్యార్థులు పాఠశాల సక్రమ హాజరుతో పాటు 10వ% కనీసం 60% మార్కులు, అలాగే 9వ తరగతి ఇంటర్మీడియట్లలో కనీసం 50% మార్కులతో పాస్ కావాలి. SC ST విద్యార్థులకు 1% వరకు మినహాయింపు అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క పరీక్షా విధానం మనం కనుక గమనించినట్లయితే, ఈ ఎన్ఎంఎస్ పరీక్షలో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయి. 1వది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ MAT, 2వది స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ SAT. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 90 మార్కులు, అలాగే స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 90 మార్కులు చొప్పున మొత్తం 180 మార్కులకు సంబంధించి 180 ప్రశ్నలు ఈ పరీక్షలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే మెంటల్ ఎబిలిటీ అనేది జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే SAT కి సంబంధించి 7వ తరగతి 8వ తరగతికి సంబంధించిన గణితం, సైన్సు, సోషల్ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మ్యాథ్స్ నుంచి 20 మార్కులు, సైన్స్ నుంచి 35 మార్కులు, సోషల్ నుంచి 35 మార్కులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ bscap.org అన్నమాట. ఈ యొక్క వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్కు మనం చూసినట్లయితే దాంట్లో ఎన్ఎంఎస్కి సంబంధించిన సమాచారంతో పాటు ఎన్ఎంఎస్ మెటీరియల్, అలాగే ప్రీవియస్ పేపర్స్, ఇలాంటి సమాచారం అంతా కూడా మనకి ఈ యొక్క వెబ్సైట్లో అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ bscap.org అనే వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది అయితే కూడా ఉంది. కాబట్టి ఈ ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకు సంబంధించి ఉపయోగపడే మరిన్ని వీడియోస్ ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.